మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఫస్ట్ సర్వీస్కి కూడి వచ్చినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి అందరికీ ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని కాసేపు మనం విందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 31వ వాక్యాన్ని మైక్లో చదువుతారు. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం విందాం. అప్పుడు యెహోవా చూడుము సీహోనును అతని దేశమును ఆ దేశము నీ దగునట్లు దాని స్వాధీన పరుచుకున్నటకు మొదలు పెట్టుము. గట్టిగా అందరు చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. సంతోషంగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. చాలా మంచిది. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక చక్కని మాట. ఇస్రాయేలీలు అనేక దేశాల మీద వారు యుద్ధాలు చేసి పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరి వెళ్తున్నారు. అనేక దేశాల గుండా వాళ్ళు ప్రయాణమై వెళ్ళవలసిన అవసరతలు వచ్చాయి. వారు వెళ్తున్నటువంటి మార్గాల్లో ఎన్నో అవరోధాలు, ఎన్నో సమస్యలు, పోరాటాలు, ఒక ప్రక్కన శత్రు భయం, మరొక ప్రక్కన కరువు, ఆకలి చేత, దప్పి చేత చాలా సమస్యలు పోతున్నటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితులన్నీ వారు ఐగుప్తి దేశంలో నుంచి బయలుదేరి చాలా ప్రాంతాలు వారు దాటుకుంటూ వచ్చారు. సీను అరణ్యాన్ని దాటారు, కాదేశు అరణ్యాన్ని దాటారు, లోయలు దాటారు, కొండలు దాటారు, అనేక పట్టణాలు మైదానాలు దాటారు. వాళ్ళ శక్తికి మించినటువంటి ప్రయాణం వారి కళ్ళ ముందు ఉంది. అటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు వాళ్ళని వెన్నుతట్టి ధైర్యపరిచి ఆ దేశాల గుండా వెళ్తున్నప్పుడు వచ్చిన ఆ పోరాటాలలో వారికి చక్కటి విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ విజయాన్ని వాళ్ళు సొంతం చేసుకోగలిగారు. దేవుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆ విజయాన్ని, జయాన్ని పొందినప్పుడల్లా వాళ్ళ ముఖాలు చాలా కలకలలాడుతూ చాలా సంతోషంగా ఆనందంగా ఉండేవి. వారు ఆనందానికి అవధులు లేనంతగా పరవశించిపోయారు. దేవుని స్తుతించే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో కంజర్లు చేతతో పట్టుకొని, సితారాలు చేతతో పట్టుకొని, తబలాలు చేతతో పట్టుకొని, సంగీతాలనితో మంచి విజయోత్సవాలతోటి దేవుడిచ్చిన ఆ ఘనతను వారు, దేవుడిచ్చిన మహిమ కలిగినటువంటి ఆ విజయాన్ని వారు సొంతం చేసుకున్నవారై, కైవాసం చేసుకున్నవారై ప్రభుని ఆరాధించటంలో ముందడుగు వేస్తూ వెళ్ళారు దేవుని ప్రజలు వాళ్ళంతా. ఆ విధంగా వారు స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఎదిగారంటే అంత స్థితిలో ఎదిగారు. కానీ ఇటువంటి పోరాటాల మధ్యలో ఒక స్థలం దగ్గరకు వచ్చేసరికి వారి దేశము గుండా బయలుదేరి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. ఆ దేశం మోయాబీల యొక్క దేశం. అది సీహోను అనే రాజు. ఆ రాజుకి వర్తమానం పంపించారయ్యా, మీ దేశం గుండా మేము బయలుదేరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మేము బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నాం. ఒక అవకాశం మాకు ఇస్తే మా మార్గాల గుండా మేము వెళ్ళిపోతామయ్యా. మీ ద్రాక్ష తోటలోకి వెళ్ళి మీ ద్రాక్ష కాయలు మేము ముట్టం, మీ బావిల్లో ఉన్నటువంటి నీళ్లు మేము త్రాగం, మీ అంజూరపు చెట్లు కానీ ఖర్జూరపు చెట్లు కానీ వాటి కాయలు కూడా మేము ముట్టమయ్యా. మీ పంట పొలాల్లో పడి మేము వెళ్ళం, మేము రాజ్య మార్గంలో పడి వెళ్ళిపోవాలనుకుంటున్నాం.
మాకొక అవకాశం ఇస్తే రాజ్య మార్గములో మే హైవేలో మేము వెళ్ళిపోతాం, దయచేసి అవకాశం ఇవ్వమని చెప్పి ఒక చిన్న వర్తమానం పంపించారు. కానీ ఆ దేశపు రాజు మా దేశం గుండా మీరు వెళ్ళటానికి వీల్లేదు అని అడ్డగించడం మనం చూస్తున్నాం. అడ్డగిస్తూ ఉన్నాడు, మా దేశం గురించి మీరు ఎలా వెళ్తారు, మీరేమైనా చిన్న సైన్యమా, చిన్న జనాంగమా, ఇంచుమించుగా 30 లక్షల కాల్బలం. మీరు ఆయా పట్టణాల మీద నుంచి వెళ్తూ ఉంటే కొన్ని పట్టణాలు ఖాళీ అయిపోతున్నాయి, కరువు చేత నింపబడుతున్నాయి. ఇస్రాయేలీలు ఏదైనా ఒక పట్టణం నుంచి వెళ్తే వారి పంట పొలాలు నాశనం అయిపోతున్నాయి, ఇస్రాయేలీలు వారి పట్టణం నుంచి వెళ్తే వారి బావిలో ఉన్న నీళ్ళు అయిపోతున్నాయి, ఇస్రాయేలీలు ప్రయాణమై వెళ్తుంటే వారి ఫలవృక్షాలు వారి పంట పొలాలు పూర్తిగా వాళ్ళు కైవాసం చేసుకుని వాటిని కోసుకుని వాళ్ళు సమకూర్చుకుని వెళ్ళిపోతున్నారు. అనేక దేశాలు ఇస్రాయేలీల యొక్క ప్రయాణం వలన కరువు చేత చాలా బాధపడుతూ వచ్చారు. ఇటువంటి కరువు చేత పీడించబడుతున్న ఆ సందర్భాల్లో అనేక దేశాల వారు తమ దేశాల గుండా వెళ్ళటానికి అడ్డగించినటువంటి సందర్భాలు. అటువంటి సందర్భాల్లో ఎంతోమందితో యుద్ధం చేసి చాలా అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఇక మనము యుద్ధం చేయలేము, శత్రువులతో మనము పోరాడలేము, పాలు తేనెలు ప్రవహించే దేవుడిస్తానన్న ఆ దేశాన్ని మనం సొంతం చేసుకోలేము, మనకి వెళ్ళటానికి శక్తి చాలదు, బలము చాలదు, మనం బలహీనమైపోయాం అని చాలా నిరుత్సాహముతోటి ఒకచోట కృంగిపోయి దిగజారిపోయి బలహీనపడి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయపు స్థితిలో కోలపడిపోయారండి. ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే అప్పటికే వాళ్ళ ప్రాణాలు అలసిపోయాయి అని రాస్తుంది బైబిల్లో. చూడండి ఒకసారి సంఖ్యాకాండంలో 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4-5 వాక్యాలు ఒకసారి చదువుదామండి. మార్గ ఆయాసము చేత జనుల యొక్క ప్రాణము సొమ్మసిల్లిపోయింది, కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడటం మొదలుపెట్టారు. దైవ సేవకునికి విరోధంగా ఇంకెంతకాలం మేము యుద్ధం చేయాలి, ఈ అరణ్యానికి తీసుకుని వచ్చాం, ఈ అరణ్యంలో మాకు త్రాగటానికి నీళ్ళు లేవు, ఏమిటి సవిసారములైనటువంటి ఆహారాన్ని మేము భుజించవలసి వస్తుంది, మార్గాయాసం చేత చాలా బలహీనపడి ఏ దేశం మీదకి వారు యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నా ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళటానికి బలహీనపడి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సందర్భాల మధ్యలో బలహీనపడి ఇక పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరు ఎలవలసినటువంటి ఆ ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవటానికి ఎంతగానో తడవు చేస్తూ ఉన్నారు, బలహీనపడుతూ ఉన్నారు. అటువంటి సందర్భాలు ఆ సందర్భాలయ్యి దేవుడు చెప్తూ వస్తున్నాడు కదా, ఆ దేశము నీదగినట్లు, ఆ దేశం నీదగినట్లు, ఆ వ్యాపారం నీదగినట్లు, ఆ ఉద్యోగం నీదగినట్లు, నువ్వు నడిపిస్తున్నటువంటి ప్రతి ఉద్యోగం నీ సొంతమవుతున్నట్లు, నేను ఈ సంవత్సరంలో నీ తగినట్లుగా నీ స్వాధీనమయ్యేటట్లుగా నేను చేయాలని కోరుకుంటున్నాను. గనుక నువ్వు చేయవలసింది ఏంటంటే అది నీదవ్వాలంటే నీవు లేచి మొదలు పెట్టాలి. చప్పట్లు కొట్టండి కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని వాక్యం అంటుంది బలహీనపడి ఉండొద్దు, మార్గాయాసం చేత బలహీనపడ్డావు, శత్రు భయానికి బలహీనపడ్డావు, వస్తున్న కష్టానికి బలహీనపడ్డావు, వస్తున్న రోగానికి బలహీనపడ్డావు, ఆత్మీయ స్థితిలోకి వెళ్ళ ముందుకు వెళ్ళలేనేమోనని, నా సేవ ఇంతేనేమోనని, నా పరిచర్యక ముందుకు సాగదని వస్తున్న రోగానికి కలవరపడ్డావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూలిపోవద్దు,
బలహీనుడు కావద్దు, సమస్యలొద్దు. దేనికి నీవు బలహీనపడి నీవు పొందబోతున్న ఆ మహిమ గలటువంటి ఆ దేశం నీ స్వాధీనం అవటానికి, నేడు నీవు స్వాధీనపరచుకోవటానికి, దాన్ని కైవాసం చేసుకోవటానికి, దాన్ని నీవు చేదక్కించుకోవటానికి నీవు చేయవలసిన మొదటి పని ఏంటో తెలిసిన, లేచి మొదలుపెట్టుము. గట్టిగా ఆమెను చెప్పండి, గట్టిగా ఆమెను చెప్పండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ దేశము నీ తగినట్లుగా, నీ స్వాధీనమగినట్లుగా నీవు చెప్పండి చెప్పండి, మొదలుపెట్టుము. అందరూ ఆమెను చెప్పండి, గట్టిగా ఆమెనండి. దేవుడు ఏమంటున్నాడు ఈ సంవత్సరంలో? మొదలుపెట్టరా బాబు, మొదలుపెట్టు. దానిని నేను నీదయ్యేటట్లుగా చేయబోతున్నాను. ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నావా? మొదలుపెట్టు. దానిని నా దేవుడి సంవత్సరంలో నీదయ్యేటట్లుగా చేయబోతూ ఉన్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఒక పొలాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నావా? అది నీదయ్యేటట్లుగా నా ప్రభు చేయబోతూ ఉన్నాడండి. ఒక సంస్థ నడిపించాలనుకుంటున్నావా? నా దేవుడు అది నీదయ్యేటట్లుగా చేయబోతున్నాడు. ఏది కావాలని ఈ సంవత్సరం ఆశిస్తున్నావో నాకు తెలియదు. నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వాగ్దాన పూర్వకంగా చెప్తూ వస్తున్నాడు, నీదయ్యేటట్లుగా నేను చేస్తాను. దానికి నువ్వు చేయవలసిన పని తెచ్చిన, లేచి మొదలు పెట్టాలి నీవు. అందరూ ఆమెను చెప్పండి, మీ ప్రక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, మొదలు పెడదాము అని అనండి. మీ ప్రక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, మొదలు పెట్టుము అని అనండి. మొదలు పెట్టండి. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి ఒకసారి, కొంచెం గట్టిగానండి, గట్టిగా. చేతులు పైకి చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. దగ్గరికి వచ్చేద్దాం, హల్లెలూయా. మొదలు పెట్టు. సమస్తాన్ని నా దేవుడు నీ కాలక్రమం తీసుకురాబోతున్నాడు, నీ చేతికి అప్పగించబోతున్నాడు అండి. ఇంత నిండా నవ్వు ఉండబోతుంది ఇక మీదట. సంతోషముతో ఆనందముతో పరవశించేటట్లుగా నా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఈ నూతన సంవత్సరంలో ఆరంభించబోతూ ఉన్నాడు ఆయన. దాన్ని నీవు సొంతం చేసుకుంటావు, నువ్వు పరవశిస్తావు, ఆనందిస్తావు, పరవళ్ళు దొరుకుతావు. ఉన్నతమైనటువంటి దాన్ని నీ చేదక్కించుకునేటట్లుగా చేయబోతున్నాడు నా దేవుడు. చేతుల పైకెత్తి విశ్వాసం తల్లిలో చెప్పండి, గట్టిగా చెప్దాం, ఆమెను చెప్పండి. లోకంలో చాలామంది రాజకీయమైనటువంటి బలగాలు కలిగిన వాళ్ళు ఈ కొత్త సంస్థలో కొన్ని పథకాలని మొదలు పెడుతూ ఉంటారు. అర్థమవుతుందా? అమ్మ ఒడి పథకమని, స్త్రీలకి తాలుబొట్లు పథకాలని, అర్థమవుతుంది? కొత్త కొత్తగా ఏవేవో పథకాలని వాళ్ళు మొదలు పెడతారు. ఎందుకు మొదలు పెట్టాలి అని అంటే, ప్రజల హృదయాల్ని వారు ఆకట్టుకోవటానికి. ఎందుకు మొదలు పెట్టాలి? పార్టీ మరలా ఉన్నతమైనటువంటి దశలో ఉన్నతంగా ఏంటి, పార్టీ మరలా ఒక ఉన్నతమైన స్థితిలోనికి రావాలని, ఆ పార్టీని నిలబెట్టుకోవటానికి ఏవేవో కొత్తగా పథకాలని ప్రారంభిస్తారు. నవరత్నాలని, అర్థమవుతుందండి. ఇంకేవేవో రకరకాల పథకాలు లోకంలో మనం చూస్తున్నాం. ప్రతి పథకాలు ఎందుకు ప్రారంభిస్తున్నారు తెలిసినా, ఎందుకు మొదలు పెడుతున్నారు తెలిసినా, ప్రజలందరినీ కూడా తమ వైపు ఆకర్షితులు అవ్వటానికి, ప్రజలందరినీ కూడా వారు చేదక్కించుకోవటానికి, మరలా పార్టీని ఒక ఘనమైనటువంటి ఒక స్థానంలో చూడటానికి ఎన్నో కార్యక్రమాలు మొదలు పెడుతూ ఉంటారండి. అది సొసైటీలో మనం చూస్తాం, లేక సామాజికంగా జరుగుతున్నటువంటి సంఘ పరిచర్యలు మనం చూస్తూ ఉంటాం, సంఘ సంస్కరణలు మనం చూస్తూ వస్తాం. సంఘ సంస్కరతలు ఏంటి, అనేకులు ఈ నూతన సంస్థలు ఏదో ఒకటి ప్రారంభించాలి, ఏదో ఒకటి ప్రారంభించాలి, ఏదో ఒకటి మొదలు పెట్టాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. కానీ ఈ కొత్త సంస్థలో నీవు మొదలు పెట్టవలసింది ఏంటి? ఏది మొదలు పెట్టాలి? నీవు మొదలు పెట్టేదానికి శ్రీకారం చుట్టాలి, నాంది పలికి తొలడుగులు వేయాలండి. నా దేవుడు సమస్తాన్ని నీ స్వాధీనపరచబోతున్నాడు ఇక మీదటండి. చేతుల పైకెత్తి కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి, సీహోనును అతని దేశమును నీ తగినట్లు, నీ స్వాధీనమగినట్లుగా నీవు లేచి మొదలు పెట్టాలి. లేచి మొదలు పెట్టాలి. ఈ నూతన సంస్థలో మొదలు పెట్టవలసిందేంటో ఒక్క రెండు మూడు మాటలు చెప్తాను సంతోషంగా. చేతులు పైకెత్తి గట్టిగా ఒకసారి అల్లరి చెప్పండి, గట్టిగా ఒకసారి అల్లరి చెప్పండి, సంతోషంగా చెప్పండి మరొకసారి.
దినృత్తాంతాల రెండవ గ్రంథం 20వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుతున్నారు, విందాం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా చాలండి. ఇక్కడ ఒక చక్కటి విషయం రాయబడి ఉంది. ఈ నూతన సంవత్సరంలో దేన్ని మనం సొంతం చేసుకోవాలనుకుంటున్నా? వ్యాపారం లేదా అది నీ సొంతం అవ్వాలంటే, ఒక ఉద్యోగం లేదా నీ సొంతం అవ్వాలంటే, ఇది కుటుంబంలో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఇంతవరకు అద్దెలలో పడి నలిగిపోతూ వస్తున్నాను, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నాం, దాని నీ స్వాధీనం అవ్వాలంటే, ప్రతిదీ ఇంతవరకు నీ దాకా రాలేదు, అది దాన్ని నీవు స్వాధీనపరచుకోలేకపోయావు, నీ సొంతం చేసుకోలేకపోయావు, దాన్ని పొందలేకపోయావు, ఆత్మీయతలో ఎంతో బలహీనపడి ఉన్నావు. దాన్ని నీవు స్వాధీనపరచుకోవటానికి నీవు మొదలు పెట్టాలి. ఏం మొదలు పెట్టాలి అని ఇక్కడ వాక్యం మనం గమనించుకుంటూ వస్తే రాయబడిన మాట చూడండి ఒకసారి. 22వ వాక్యంలో దినవృత్తాంతాల రెండవ గ్రంథం 20:22 వాక్యంలో రాయబడిన మాట చూడండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా లేదు చెప్పండి, గట్టిగా ఒకసారి లేదు చెప్పండి. యెహోషాపాతు అనే ఒక రాజు జీవితం గురించి రాయబడినటువంటి విషయం. ఈ రాజుగారి మీదకి ఒక ముగ్గురు రాజులు అతని మీదకు ఉన్నట్లుగా ఉండి యుద్ధానికి దండెత్తి వచ్చారు. ముగ్గురు రాజులు వచ్చి అతని మీద యుద్ధం ప్రకటించారండి. ఆ యుద్ధ వార్త వినగానే యెహోషాపాతు కుప్పలా కూలిపోయి గొల్లని ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో భయపడిపోయాడు, కలవరపడిపోయాడు. ముగ్గురు రాజులు ఒక్క రాజుతో యుద్ధం చేయటమే చాలా కష్టం మనకి, అటువంటిది ముగ్గురు రాజులు మూకమ్మడుగా వచ్చి నా మీద పడిపోయారు, ఇప్పుడు ఏం చేయాలి? బైబిల్లో రాసిన మాట, అతను అనుకుంటున్న మాట ఏంటంటే, నాకు ఏమీయో తోచటం లేదు అనే మాట మనం చూస్తాం. ఏమీ తోచని ఒక పరిస్థితి. యుద్ధం చేద్దామంటేనా సైన్యం లేదు, యుద్ధం చేద్దామంటేనా బలము లేదు, యుద్ధం చేసేదానికి శక్తి సామర్థ్యాలు లేక బలహీనపడి ఎందుకు పనికిరైనటువంటి అయోమయమైనటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నాడు. ఒక రాజ్యమైతే ఉంది, జనమైతే ఉన్నది, పలుకుబడి అయితే ఉంది, అష్టైశ్వర్యాలు అయితే ఉన్నాయి, సమస్తం అతనికి బాగానే ఉన్నాయి, కానీ అతడు యుద్ధం చేసేంత శక్తి లేదు. యుద్ధంలో జయాన్ని పొందుదామంటేనా ఏమీ తోచటం లేదు, మనసుకి ఏది తట్టడం లేదు, ఏ ఆలోచనకి రావట్లేదు, యుద్ధానికి ఎలా వెళ్ళాలి, యుద్ధంలో మనము పోరాడి జయాన్ని పొందగలుగుతామని చెప్పి భయపడ్డాడు, కలవరపడ్డాడు. ఈలోపు ఇశ్రాయేలీల మధ్యలో, యూదా జనుల మధ్యలో ఒక ఆత్మపూరుడైనటువంటి ఒక సేవకుడు ఉన్నాడండి. ఆ సేవకుని మీదకి ఆత్మ అభిషేకం దిగి వచ్చింది, ఆత్మచేత నింపబడి అతడు యూదా ప్రజలందరికీ తాను నడిపిస్తున్నటువంటి యెహోషాపాతుకి ఒక చిన్న విషయం చెప్పాడు. అయ్యా, ఈ యుద్ధాన్ని గురించి నీవేమీ భయపడిన అవసరంలా, మీరందరూ ప్రార్థన చేయండి, ఉపాసించండి, దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టండి, దేవుడే ఈ యుద్ధాన్ని చేయబోతూ ఉన్నాడు. అందరూ ఆమెను చెప్పండి కొద్ది గట్టిగానండి, బిగ్గరగా సంతోషంగా చెప్దాం, ఆమెన్. యుద్ధం చేయబోతూ ఉన్నాడు కనుక ఎందుకు కలవరపడుతున్నావు అని ఇశ్రాయేలీలు యూదా ప్రజలందరినీ కూడా ఉపవాసానికి దించారండి. ఉపవసించడం మొదలుపెట్టారు, వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. పలానా స్థలములో ఏమండి ఈ ముగ్గురు రాజులు పొంచి ఉన్నారు, యుద్ధానికి వస్తున్నారు, బాకా ఊదుతున్నారు, నాదం చేస్తున్నారు అని కొన్ని వార్తలు వినబడగానే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో ప్రవక్త చెప్పినటువంటి ఆ మాటను విన్నారు. ప్రవక్తలు నమ్ముకోనండి, మీరు స్థిరపరచబడతారు. దేవుని నమ్ముకోనండి, మీరు ధైర్యవంతులుగా మార్చబడతారు. యెహోవాయే ఈ యుద్ధం చేయబోతున్నాడు, మీరు ఆయన ఎడల
కృతజ్ఞతార్థులై మీరు బ్రతకబోతున్నారు, దాని గురించి భయపడని అవసరం లేదని చెప్పి ప్రజలకి హెచ్చరిక చేశాడు రాజు. విచిత్రమైనటువంటి సంగతి ఏంటంటే, తన సైన్యానికి ముందు యుద్ధానికి సిద్ధపడ్డాడు. ముగ్గురు రాజులతో యుద్ధానికి వెళ్ళేదానికి తన సైన్యానికి ముందంటే అండి, పరిశుద్ధ అలంకారము ధరించుకున్నటువంటి ఏమండి వ్యక్తుల్ని కొంతమందిని నియమించి వాళ్ళని పాటలు పాడటానికి వారిని స్తుతించటానికి సైన్యానికి ముందు ఏర్పాటు చేశాడంటే అండి, చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. కొంచెం గట్టిగా చప్పట్లు కొడతామండి. చేతుల పైకెత్తి కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి కొంచెం గట్టిగా హల్లెలూయా. పరిస్థితి యుద్ధం, పరిస్థితి శత్రువు తన కళ్ళ ముందు ఉన్నాడు. ఒకడు కాదండి, ముగ్గురు ఉన్నారండి. ముగ్గురు రాజులు కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం మీదకి పోరాటాలకు వస్తాయి. ఈ ముగ్గురు రాజులు ఎవరో తెలిసినా, ఒకటి శరీరాశ, రెండోదిగా నేత్రాశ, మూడోదిగా జీవపటమ్మం. ఇది ఆత్మీయ జీవితంలో అనేక సార్లు మన మీద పోరాటం, మన మీదకి యుద్ధాలు, మన మీదకి కొన్ని శోధనలు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేవు, మన యుద్ధంలో జయాన్ని పొందలేవు. ఈ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు కానివ్వండి, నేత్రానికి సంబంధించిన ఆలోచనలు కానివ్వండి, జీవపు డమ్మతో కొన్నటువంటి ఆలోచనలు కానివ్వండి, అవన్నీ మన ఆత్మీయ జీవితంలో ఎంతో బలహీనపడి మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. ఎటు ద్వాసని ఒక స్థితిలో పడి ఉంటాం, బలహీనమైపోతూ వస్తాం. మనం బలహీనం అవటమే కాదండి, ఇతరులని మనము ధైర్యపరచలేం, అంతగా మనం బలహీనపడుతూ వస్తాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీతో షేర్ చేస్తూ ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, కళ్ళ ముందు ముగ్గురు రాజులు యుద్ధానికి వస్తున్నప్పటికీ, శరీరాశ, నేత్రాశ, జీవపటంబం నీ ఆత్మీయ జీవితం మీదకి, నీ కుటుంబం మీదకి దండెత్తి నీ మీదకి వస్తున్నప్పటికీ భయపడదు. నీవు చేయవలసిన పనులు చేసిన పరిశుద్ధ అలంకారం ధరించుకున్నటువంటి ఒక వ్యక్తిగా నీవు మార్చబడి స్తుతించడానికి పాటలు పాడటానికి ఈ సంవత్సరం మొట్టమొదటి పని నువ్వు చేయాలండి. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి కొంచెం గట్టిగా హల్లెలూయా. ఒక లాభం కలిగినప్పుడు దేవుని స్తుతించడం కాదు, పరీక్షల్లో పాస్ అయిపోతే కృతజ్ఞత కోటం మైకులు తేండి, లైవ్లు పెట్టండి, డ్రమ్ములు కొట్టండి, కీబోర్డ్లు వాయించండి అని అలా చెప్పుకొని ప్రజల మధ్యలో మెప్పు పొందటం కాదు. పరిస్థితులు అధిగమిస్తే, పరిస్థితులు నీ కళ్ళ ముందు ఉంటున్నప్పుడు ఆ పరిస్థితుల మధ్యలో నువ్వు నిలబడి నువ్వు పొందవలసిందేంటో తెలిసినా, నా దేవుడు మేలు చేస్తున్నా కీడు చేస్తున్నా, ప్రతికూలతలు వస్తున్నా సమస్య వస్తున్నా, పోరాటమే వస్తున్నా విజయమే వస్తున్నా, ఆశీర్వాదమే రాని శాపమే రాని ఏ పరిస్థితులు వస్తున్నా, నేను మాత్రం ఈ సంవత్సరంలో మొట్టమొదటగా నేను మొదలు పెట్టవలసింది ఏంటంటే, నా నోట స్తుతి పాట. అందరూ ఆమెను చెప్పండి. మన నోట నుండి స్తుతి పాట రావాలి. స్తుతించేది మనం నేర్చుకోవాలండి, దేవుని ఆరాధించేది నేర్చుకోవాలండి. ఆ స్తుతి ఆరాధన మన హృదయాల్లో నుంచి ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో అక్కడే దేవుడు గొప్ప విజయాన్ని ఈ సంవత్సరంలో ప్రారంభించబోతున్నాడు ఆయన. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి కొంచెం గట్టిగానండి. చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. చెప్పాలని కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. దేనికి మొదలు పెట్టాలి మనము చెప్పండి, చెప్పండి దేనికి మొదలు పెట్టాలండి, కొంచెం గట్టిగా చెప్పండి దేనికి మొదలు పెట్టాలి. అమ్మా వినపడుతుందన్న మాట, దేనికి మొదలు పెట్టాలి? స్తుతించటానికి పాడటానికి మనం మొదలు పెట్టాలంటే అండి. ఆమెన్, గట్టిగా ఆమెనండి. ఆమెన్ అని చెప్పినప్పుడు నిండుగా చెప్పండి, పిసినారులుగా ఉండబాక. దేవుని సన్నిధిలో స్తుతించే విషయంలో ఎప్పుడు పిసినారులుగా ఉండకూడదు. గట్టిగా సమృద్ధిగా చెప్పండి, ఆమెనని చెప్పండి. ఇంకోసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. పిసినారులుగా ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. దేవుని సన్నిధిలో సంతోషంగా ఆనందంగా ఏంటి హృదయం పగిలేటట్లుగా కేకలు వేసి ప్రభుని స్తుతించాలి. స్తుతి కొన్నిసార్లు మీ నోళ్ళ నుంచి రానివ్వడు. ఎందుకు రానివ్వడు తెలిసిన, ఆ స్తుతి దగ్గరే జయం ఉంది కనుక. మీ నోళ్ళ నుంచి స్తుతి రానివ్వకుండా ఒక మాస్కోడు తగిలిచేస్తాడు.
ఆ మాస్కులో నుంచి దేవుని స్తుతించలేదు. నేను చెప్తున్న మాస్క్ ఈ మాస్క్ కాదండి, ఒక మాస్క్ ఉంటుంది కంటికి కనబడకుండా, అది నీ నోటికి తాళం వేపిస్తుంది. కొన్నిసార్లు ముందుకు వెళ్ళనివ్వదు, స్తుతించనివ్వదు, ఆరాధించనివ్వదు. మహిమను పొందేటట్లుగా దేవుని సన్నిధిలో ఆర్పాటముగా సంతోషించవలసిన ఆ పరిస్థితిని సాతానుడు కొందరికి రానేవాడు. ఎప్పుడు చూసినా చూడండి, స్తుతించే పదాన్ని ప్రక్కన పెడతారండి. మనవాళ్ళు మాట్లాడే మాటలు తెలిసిన లేచింది మొదలుకొని సైతన్ గడి చేశాడు, సైతన్ గడి చేశాడు, సైతన్ గడి చేశాడు, సైతన్ గడి చేశాడు. ఇంక ఈ మాటలు తప్ప రెండోదిగా స్తుతించి ఆరాధిద్దామనే మాటలు మన నోటి నుంచి పొరపాటు కనపడవండి. ఈ సంవత్సరం మొదలు పెట్టవలసింది ఏంటో తెలిసిన, నా నోట స్తుతి ప్రారంభం కావాలి. కొంచెం గట్టిగా చెప్దామండి, ఆమెను చెప్పండి. ఈ నూతన సంవత్సరంలో నీవు మొదలు పెట్టవలసింది ఏంటి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అందరూ చెప్పండి, అందరూ చెప్పండి, స్తుతి మొదలు పెట్టాలండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ అలంకారం ధరించుకున్నటువంటి సైన్యం తన ముందు నిలబడుకున్నదండి. స్తుతించటం మొదలుపెట్టారు, పాటలు పాడటం మొదలుపెట్టారు. విచిత్రమైనటువంటి సంగతి ఏంటంటే, ఆ ముగ్గురు రాజుల పైన అంటే, ఆ ముగ్గురు సైన్యం మీద అంటే, యెహోవా ఎవరికి తెలియకుండానే, విచిత్రమైన సంగతి ఏంటంటే, యెహోషాపాతు కూడా తెలియదు, ఆ ముగ్గురు రాజులు కూడా తెలియదండి. యెహోవా వారి మీద మాటుగాండ్రుల్ని ఏర్పాటు చేశాడు. మాటుగాండ్రులు ఏర్పాటు చేశాడు అంటే కంటికి కనబడినటువంటి ఒక సైన్యం, దేవుని సైన్యం స్తుతించే ప్రజల చుట్టూ ఉండబోతుంది ఇక మీదట అండి. దేవుని స్తుతించండి కొంచెం గట్టిగానండి, గట్టిగా ఒకసారి స్తోత్రం అని చెప్పండి, పిక్కరగా ఆమెను చెప్పండి. దేవుని స్తుతిస్తుండగానే కంటికి కనబడినటువంటి ఒక మాటుగాండ్రుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. రహస్య సైన్యం, కనబడకుండా ఉండే ఒక దూతలని లేక ఒక సైన్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారు యుద్ధం చేశారండి, వారి మధ్యలో వారికే సమస్యలు వచ్చాయి. ఈ మాటుగాండ్రులు వచ్చి వారి మధ్యలో యుద్ధం చేస్తుండగా ఈ సైన్యం ఎవరో ఆ సైన్యానికి తెలియక, ఆ సైన్యం ఎవరో ఈ సైన్యానికి తెలియక, ఒకరినొకరు పొడుచుకొని ఒకరినొకరు పొడుచుకొని వారు శవాలై పడి ఉన్నారంట. వారు శవాలై పడున్నారట. విచిత్రమైన సంగతి ఏంటంటే, యూదా ప్రజలందరూ కూడా వారు కాపర్ల దుర్గం దగ్గరకు వచ్చి చూసేసరికి ఎంతమంది అయితే సైన్యం యుద్ధానికి వచ్చారో వాళ్ళందరూ శవాలై పడి ఉండగా, ఎవరికి వాళ్ళ గోను సంచులు తీసుకుని వారి మీద ఉన్నటువంటి బంగారపు వస్తువులు, వెండి బంగారం సమస్తను ఒలుచుకుని వాళ్ళ గోనుల్లో నింపుకుంటూ వెళ్తున్నారు. 3 దినాలు పట్టింది, అయినా ఏంటి శవాల మీద ఉన్నటువంటి డబ్బును వాళ్ళు ఏరుకోలేకపోయారు, శవాల మీద ఉన్నటువంటి ఏమండి బంగారపు వస్తువుని ఒలచుకోలేనంత నిండుగా వచ్చాయి. వాళ్ళు అట్లాగే ఏంటి శవాల మీద పడి వారు బంగారపు వస్తువులను ఏరుకుంటూ దోచుకుంటూ చక్కగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వారు ఏ స్థలానికి వచ్చారో రాస్తుందో తెలిసిన బైబిల్లో బెరాకా అనే ఒక స్థలానికి వచ్చారు. బెరాకా అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి లోయ లేక ఆశీర్వాదపు లోయ అని అర్థం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో, అక్కడ దేవుని ఆశీర్వాదం నీలో కలిగేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఆశీర్వాదాన్ని ఎందుకు పొందలేకపోయావో తెలిసిన, దేవుని సన్నిధిలో ఉండవలసిన ఆ ప్రసన్నతని ఎందుకు మనం చూడలేకపోయావో తెలిసిన, నా దేవుని బిడ్డలారా, నీవు స్తుతించి ఆరాధించి దేవుని మహిమపరిచే ఒక లోయ దగ్గరికి రావాలి. ఆ లోయ పేరు ఏంటంటే బెరాకా. బెరాక్ అనే ఒక లోయ దగ్గరికి వచ్చారు. బెరాక్ అనే మాటకు ఆశీర్వాదపు లోయ లేక స్తుతి లోయ అని అర్థం. ఎక్కడ స్తుతిస్తావో, ఎక్కడ బెరాక ఉంటుందో, ఆ బెరాక ఉండే ఆ స్థలములో దేవుని ప్రత్యక్షతని మనం చూడబోతున్నాం. అంతేకాదండి, దేవుని ఆరాధించటం వలన, దేవుని స్తుతించటం వలన, దేవుని మహిమపరచటం వలన నీలో ఒక గొప్ప ఆశీర్వాదం ఈ సంవత్సరంలో నా దేవుడు ప్రారంభించబోతూ ఉన్నాడండి. ఆయన చేతులు పైకెత్తి గట్టిగా లొల్ల చెప్దామండి, బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా చెప్పాలి కొంచెం గట్టిగా, హల్లెలూయా. ఆశీర్వాదాన్ని మీరు పొందబోతున్నారు. అటువంటి ఆశీర్వాదాన్ని మీ సొంతం చేసుకోవాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే, నా ఇంట బెరాక, నా ఆఫీసులో బెరాక, నా సంఘములో బెరాక, నా ఇంట్లో బెరాక,
ఇప్పుడు చూసినా నా ఇంట ఉండవలసింది తెలిసిన బెరాక లేక దేవుని స్తుతి అనే మాట నీ ఇంట ఎప్పుడైతే కనబడుతుందో అక్కడే నా దేవుని యొక్క అద్భుతం, నా దేవుని యొక్క ఆశీర్వాదం, అక్కడే నా దేవుడు ఒక ప్రపంచాన్ని కలుగు చేసేంత జయం నీలో కలిగేటట్లుగా నా దేవుడు చేయును కాక. కొంచెం గట్టిగా చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఎందుకు కలిగింది ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆ ప్రజలందరూ ఉన్నట్ట స్తుతించడానికి, పాటలు పాడటానికి ఏం చేశారు వాళ్ళు చెప్పండి, మొదల పెట్టిరి. మనం స్తుతించడానికి ఈ నూతన సంవత్సరంలో సనుగుళ్ళు గొనుగుళ్ళు కాదండి, విరుసుకుపడేంత కోపం కాదండి, మత్సర పడేంత పరిస్థితి మన హృదయంలో రానివ్వకుండా మన నోటి నుంచి సంవత్సరం అంతా ఒక తీర్మానం చేసుకోవాలి. కొత్త సంవత్సరం ప్రారంభించాం, ఎలా మొదలుపెట్టావో నాకు అర్థం కాదు. ఏ దిశగా మనము మొదలుపెట్టాం, ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా మొదలు పెట్టాలనుకుంటున్నాం. నా మట్టుకు నేను చెప్తూ వస్తున్నాను, ఈ నూతన సంవత్సరంలో నా నోట నుండి స్తుతితో నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను అండి. చేతులు పైకి తామని చెప్పండి. ఒక సేవకుడు కావచ్చు, ఒక సేవకురాలు కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, ఒక సంఘ పెద్ద కావచ్చు, ఒక వాలంటరీ కావచ్చు, ఎవరివైనా కావచ్చండి, నీ నోట నుండి ఈ సంవత్సరం మొట్టమొదటిగా నువ్వు ప్రారంభించవలసింది ఏంటంటే, నా నోట నుండి ఎక్కడ కూర్చున్నా లేస్తున్నా నా నోట స్తుతి పాట ఉండను కాక. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి కొంచెం గట్టిగానండి. చేతుల పైకి ఎత్తు కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. దగ్గరగా ఆమెను చెప్పండి, గట్టిగా ఆమెను చెప్దామండి. చాలామంది స్తుతి అనే పదానికి ముందుకు రాలేరండి. ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారంలో దేనిని మరువద్దు. ఎవరితో చెప్పుకుంటున్నాడు, తన ప్రాణంతో చెప్తూ వస్తున్నాడు. ప్రాణమా దేవుడు చేసిన ఉపకారాన్ని మరిచిపోవద్దు. 22.5 సంవత్సరాలైంది, 2.5 దశాబ్దాలుగా ఈ ప్రభు పరిచర్యలో సాగుతూ వస్తున్నా. నా ప్రాణముతోటి నేను చెప్పుకోవాల్సింది తెలిసిన నా ప్రాణమా ఆయన చేస్తున్నటువంటి ఉపకారాలు, ఆయన చేస్తున్నటువంటి మేలులు, ఆయన చేస్తున్నటువంటి మహత్కార్యాలు, ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు, ఆయన చేస్తున్నటువంటి సూచక క్రియలు, ఆయన చేస్తున్నటువంటి స్వస్థతలు ఎన్నో అనుభవిస్తున్నావు. ఆయన పోషిస్తున్నాడు, ఆయన సంరక్షిస్తున్నాడు, ఆయన నిన్ను కాపాడుతున్నాడు. ప్రతి క్షణం నువ్వు కాపాడబడుతున్నావు. ఇంత నీ జీవితంలో జరిగిన తర్వాత ప్రాణమా ఆయన చేస్తున్నటువంటి ఉపకారంలో దేనిని నీవు మర్చిపోవద్దు. అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమా ఆయన స్తుతించి ఆరాధించు అని తన ప్రాణంతో అనుక్షణం చెప్పుకుంటున్నాడండి. తన శరీరంతో చెప్పుకుంటూ వస్తున్నాడండి. తన శరీరాలు ఉంటున్న ప్రతి అవయవాల్లో ఏమండి దేవుని స్తుతిని వెల్లడపరిచేటట్లుగా తన అంతరంగంలో ఉన్నటువంటి విషయాలతో మాట్లాడుకుంటున్నాడండి. ఒక దరిద్రుడు ఉన్నాడు, ఆలోచి చెప్తున్నాడు, తెలిసిన నా ప్రాణమా తిను, చెప్పండి చెప్పండి, తిను త్రాగు సుఖి. ఆడో దరిద్రుడు ఇటువంటి కొత్త కొత్త దరిద్రులు కొంతమంది ఈ నూతన సంవత్సరంలో పుడతా ఉంటారండి. అటువంటి దరిద్రత కాదు మనకు కావాల్సింది. మనం మన నోట నుంచి స్తుతి ఆరాధన, దేవుని మహిమపరచటం, దేవుని స్తుతించటం, దేవుని ఘనపరచటం, ప్రతి మేలులో ఏమండి దేవుడు చేసిన కార్యాన్ని తలంచి ఆయనలో లీనమైపోయేంత పరవశించిపోయేటట్లుగా మనం దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధనతోటి మనం ఈ సంవత్సరంలో మొదలు పెట్టగలిగితే నా దేవుడు నీ కుటుంబంలో బెరాక అనే ఆశీర్వాదం నా దేవుడు కలుగు చేయబోతున్నాడు అండి. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి, నిండుగా కొట్టండి. చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి, గట్టిగా ఆమెను చెప్పండి. చెప్పాలి చెప్పాలి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. మొదటి విషయం చెప్పానండి, వారు పాటలు పాడుటకును, చెప్పండి, స్తుతించుటకు ఏం చేశారంటే వాళ్ళు మొదలుపెట్టారు. రెండవ విషయం చెప్తున్నాను చూడండి, మార్కు సువార్తలో 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వాక్యాన్ని చదువుకుందామండి.
దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలవేయ మొదలు పెట్టెను. చాలండి, పరిస్థితి ఏంటో మనకు బాగా తెలుసు. ఇళ్ళకి వెళ్ళిన తర్వాత క్షుణ్ణంగా కాస్త టిఫిన్ తిన్న తర్వాత ఖాళీగా కూర్చోకుండా నేను చెప్పినటువంటి విషయాన్ని తీరిగ్గా చదవండి. అక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు, అతని పేరు బత్తిమయ్యి. అతను చాలా సంవత్సరాల నుంచి ఆ ఎరుకో మార్గంలో ఒక పట్ట వేసుకొని కర్ర ఒకటి దగ్గర పెట్టుకుని, కుక్కల దగ్గరకు వస్తే కొట్టుకోవటానికి కర్ర ఒకటి దగ్గర పెట్టుకుని శుభ్రంగా అడుక్కుంటున్నాడండి. చాలా ప్రాక్టికల్, అడుక్కునే వాళ్ళలో స్పెషల్ అనాయింటి ఉంటుంది, లేక అభిషేకం ఉంటుంది వాళ్ళకి. ఈ అడుక్కు తినే వాళ్ళని మనం చూస్తూ ఉంటుంది చాలాసార్లు, వాళ్ళు విచిత్రంగా అడుక్కుంటూ వస్తారు. కోట్ల రూపాయలు ఆస్తి పరులు ఉన్న వాళ్ళు అడుక్కునే వాళ్ళు దరిద్రులు ఏమి లేరండి. చాలా ఆస్తి పరులు ఉన్నారు, ఒక రూపాయి ఇస్తే ఈ రోజున రూపాయి తీసుకునే వారు లేరండి. తిరిగి మనకి 9 రూపాయలు కలిపి 10 రూపాయలు మన చేతులు పెట్టి టిఫిన్ తిన్నాయన అనే కడకు వచ్చింది ఇప్పుడు రోజున సమాజం. ఇటువంటి పరిస్థితుల మధ్యలో చాలా టెక్నిక్గా అడుక్కునే వాళ్ళు కొంతమంది, చమత్కారంగా అడుక్కునే వాళ్ళు కొంతమంది, కొంతమంది డిమాండ్ అడుక్కునే వాళ్ళు మరికొంతమంది, ఇట్లా రకరకాల హోదాలో వారు హోదాను బట్టి వాళ్ళు అడుక్కునే వాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉంటాం. కానీ అడుక్కునేవాడికి ఆ దారిపోతున్న ప్రతి వారిని అడుక్కుంటానే ఉన్నాడండి. చాలా పరిస్థితులు వింటూ వచ్చాడు. అడుక్కునే టైంలో అడుక్కుంటున్నాడు, ఎవరైనా ఏదైనా ముచ్చలు చెప్పే టైంలో ముచ్చలు చెప్పుకుంటున్నాడు. అనేక విషయాలు ఈ రోడ్డు ప్రక్కన అడుక్కునేవాడికి చాలా ఏంటి విషయాలు తెలుసండి. ఒక రోజున యేసుక్రీస్తు ఆ మార్గాన్ని వెళ్ళిపోతుంటే, ఎవరయ్యా ఇంత గుంపులు గుంపులుగా వెళ్తున్నారు, ఇంత జనాభ వెళ్తున్నారు, ధర్మం ధర్మం అని అడుగుతున్నా కానీ కనీసం నన్ను పట్టించుకునే వారు కూడా లేరు, ఎవరు వెళ్తున్నారు అని వారిలో ఒకరిని అడిగాడండి. అప్పుడు చెప్పారు వాళ్ళు, ఈ మార్గాన్ని పోతుంది నజరేయుడైనటువంటి యేసు వెళ్తున్నాడయ్యా. చేతులు పైకెత్తే సార్, కొంచెం గట్టిగా వెళ్ళి చెప్పండి, బిగ్గరగా చెప్పండి, కొంచెం గట్టిగానండి. ఆ బహు జనసమూహము బయలుదేరి వెలుచుండగా ఆ గుడ్డివాడు ఈ విషయాన్ని అడిగాడండి, నజరేయుడైన యేసు వెళ్తున్నాడు. ఆ మాట వినగానే నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటికే ఎన్నో విషయాలు విన్నాడు ఈ బత్తిమయ్యి, అనేక విషయాలు విన్నాడు. సచ్చిన వారు లేపాడని, సమాధిలో ఉన్న వారు లేపబడ్డారని, కుష్ఠరోగులు బాగుపరచబడ్డారని, బలహీనమైనటువంటి పాదాలు కలిగిన వాళ్ళు ఏమండి స్వస్థశక్తులయ్యారని, ఇట్లాగా అద్భుతాలు మహత్కార్యాలు ఆయన చేస్తున్నటువంటి ప్రబోధలు ఇవన్నీ విన్నటువంటి ఆ గురుడివాడు ఏమండి, ఇంకా నాకు సమయం దాటిపోతే, నాకు మరలా ఈ సమయం దొరికిపోతే, నాకు మరలా ఈయన దొరకడు, దొరకకపోవచ్చు, మరలా ఈ మార్గంలో వస్తాడని నమ్మకం నాకు లేదు, గనక ఎలా అయినా కానీ నేను ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని, అద్భుతమైనటువంటి ఒక దృష్టిని, అద్భుతమైనటువంటి ఒక చూపుని నేను పొందాలి అని అనుకున్నవాడే కేకలు వేయటం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని కేకలు వేయటం మొదలుపెట్టాడు. ఎందుకు కేకలు వేస్తున్నాడు? తనకి సమయం ఇక రాదు, తనకి మరలా ఇటువంటి అవకాశం దొరకదు, అటువంటి పరిస్థితులు తనకి మరలా సంభవించవు. తన జన్మలో ధన్యమైపోయే ఒక అనుభవం, తన జీవితం ఇక ధన్యమయ్యే రోజులు వచ్చాయి. ఇప్పుడు కనుక నేను మౌనంగా కూర్చుంటే, ఇప్పుడు కనుక నేను కనుక అనాలోచనగా కూర్చుంటే, ఇప్పుడు కనుక నేను ఇంకా అడుక్కు తినే ఆ స్థితిలోనే ఒకవేళ పడి ఉంటే, నా స్థితి అంతా కూడా జీవిత కాలం అంతా ఇట్లాగే అడుక్కోవాలి, ఒక పట్ట మీద కూర్చోవాలి, కుక్కలను కొట్టుకుంటూ వచ్చే జనాల దగ్గర దేహి దేహి అని అడుక్కోవాలి. ఎంతకాలం నేను అడుక్కోవాలిక, ఎంతకాలం ఈ మార్గంలో కూర్చోవాలి, ఎంతకాలం ఎండకి ఎండాలి, వర్షానికి తడవాలి, మనసుకి గడగడలాడాలి, ఇదేనా నా పరిస్థితి అని అనుకుంటున్నాడు. తనలో ఒక నిబ్బరం, నా పరిస్థితి ఏమైపోతుంది, నాకు కనికర పడే వాళ్ళు ఉంటారా, నేను ఇదే గురుటితనంలో పడి నలిగిపోవటమేనా, ఇక అవకాశం దాటిపోతే నాకు అవకాశం దొరకదు అని అనుకున్న ఆ బత్తిమయ్యి లేక గురుటివాడు ఏం చేశాడు తెలుసండి, కేకల వేయ మొదలు పెట్టాడండి. చప్పట్లు కొట్టి ప్రభులు స్తుతించడం కొంచెం గట్టిగా 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 గట్టిగా. ఈ నూతన సంవత్సరంలో
ఎన్నో పరిస్థితులు దాటిపోయాయి, సంవత్సరాలు సాగిపోతూ వచ్చాయి. ఇలాగే గడుపుతావా? ఇలాగే జీవిస్తావా? ఇలాగే ఏమండి మీ జీవితాన్ని ఈ 2022 సంవత్సరం కూడా ఇలాగే ముగిస్తావా? ఎలా ముగించాలనుకుంటున్నాం? ఉన్న పరిస్థితులు ఇప్పటికే 3 వారాలు అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక వారం, ఇంకొక 2 వారాలు అయితే జనవరి నెల వెళ్ళిపోతుంది. కొత్త సంవత్సరం అనుకుంటున్న అనుభవం అంతా కూడా దాటిపోతూ వస్తుంది. నువ్వు ఇలాగే ముగిస్తావా? నా ప్రియ సహోదరులారా, ఆ గుడ్డివాడు కేకలు వేయటం మొదలుపెట్టాడు. కేకలు వేయటము అంటే దాని అర్థం ఏంటి తెలిసినా? నేను ఉన్న స్థితిలో ఇక మీదట ఉండకూడదు, లేచి మొఖాల మీద కూర్చుండి ఇక మొర్ర పెట్టాలి. చప్పట్లు కొట్టండి, కొద్ది గట్టిగానండి. ప్రార్థించాలి, ఇక ప్రార్థన అని అనుభూతికి రావాలి. ఇంతవరకు నేను ప్రార్థించలేకపోయాను, ఇంతవరకు దేవుని సన్నిధిలో ప్రాకులాడలేకపోయాను, ఇంతవరకు దేవుని సన్నిధిలో కనిపెట్టలేకపోయాను, ఇంతవరకు దేవుని సన్నిధిలో నేను చేయవలసిన ఆ ప్రార్థన లేదు. నా ప్రియ సహోదరులారా, ప్రార్థన లేదు. సంవత్సరాలు సాగిపోయే ఒక విశ్వాసివి, సంవత్సరాలు సాగిపోయే ఒక సంఘపేతవి, సంవత్సరాలు సాగిపోయాయి ఒక వాలంటరీవి, ఎన్నో సంవత్సరాలు వృధాగా గడిపావు. ఆరాధన నేను మీతో చెప్తూ వస్తున్నా. ఒక గ్రిట్టివాడు బాగా ఆలోచన కలిగి ఉన్నాడు, ఇక నాకు సమయం దాటిపోతే రాదు, ఇక మరల అవకాశం నాకు దొరకదు, జీవిత కాలం అంతా ఒక గుడ్డివాడిగా నేను బ్రతకాలి, ఎంతకాలం ఈ గుడ్డితనంలో బ్రతకాలి, నేను ఎంతకాలం ఈ రోడ్డు ప్రక్కన బ్రతకాలి, ఎంతకాలం అడుక్కు తిట్టు బ్రతకాలి, ఎంతకాలం ఈ పట్ట వేసుకుని ఇక్కడే కూర్చుండి ఎండకి ఎండుతో బ్రతకాలి? నా బ్రతికించేనా? ఇక నేను మొదలు పెట్టవలసింది ఇక లేదా? నాకంటూ ఒక భవిష్యత్తు ఉండదని తన భవిష్యత్తును గురించి తాను ఊహించుకున్నాడండి. తన పరిస్థితి ఏంటో తనకు బాగా తెలిసిపోయింది, తనకు అర్థమైపోయింది, ఇక నాకు మరల ఇటువంటి అవకాశం నాకు ఒక దొరకకపోవచ్చు, ఇక మీదటైనా నేను జాగ్రత్త పడాలి అని అనుకున్నవాడు తన హృదయంలో ఎదలోతుల నుంచి ఆ పౌరుషం, ఆ రోషం, ఆ విశ్వాసం కూడగట్టుకున్నాడండి. ఇప్పుడు కేకలు వేయటం మొదలుపెట్టాడు. చప్పట్లు కొట్టను, కొద్ది కట్టాలి గట్టిగా, చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి, చెప్పాలి కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఇంతవరకు నువ్వు ప్రార్థించలేదు నాకు తెలుసు, ఈతో నామకర్తంకి వస్తున్నావు, ఏం వాక్యం చెప్తున్నారు వింటున్నా, చెప్పే వాక్యం బాగుంటే మార్కులు వేస్తున్నా, చెప్పే వాక్యలు కాస్త 4 మాటలు పొడుచుకున్నట్లంటే కనుక ఈ పాస్టర్లకి పని పాట ఉండదు, లేచిన కానించి ఏంటి షాకులతో కత్తులతో పొడుస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటారని చెప్పి సనుక్కుంటూ గొనుక్కుంటూ పోయావు. కానీ ఏ రోజైనా మోకాల మీద పడ్డావా? ఏ రోజైనా మోకరించి ప్రభు సన్నిధిలో రోజు రోజుకి ప్రార్థన అనే దానికి దూరం అయిపోయిందయ్యా, మోకాల మీద ఉండలేకపోతున్నాను, ప్రార్థించలేకపోతున్నాను, రోజులు గడిచిపోతున్నాయి, 24 గంటలు నేను గడిపేస్తున్నాను కానీ 1 గంట సేపు కూడా కనీసం మోకాల మీద ఉండే పరిస్థితులు నాకు లేకుండా పోయాయి. ఏంటయ్యా నా పరిస్థితి, నా ఆత్మీయస్థితి ఇంతగా దిగజారిపోయింది. పరిచర్య అయితే చేస్తున్నాను, సేవ అయితే చేస్తున్నాను, ఏమండి ఇన్ని కార్యక్రమాలు ముందుకుంటున్నా, ఏది ప్రార్థన? నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు దేవుళ్ళో ఉన్నామని అనుకుంటూ ఈ విధంగానే ఆత్మీయతలో మోసపోతూ ఉంటాం. మనం దేవుళ్ళు ఉన్నామని అనుకుంటూ చాలాసార్లు దేవుళ్ళ నుంచి మనం తప్పిపోతూ ఉంటాం. దేవుళ్ళు ఉన్నాలే, నేను ఒక సంఘానికి వెళ్తున్నాను, మా సంఘానికి 10,000 మంది వస్తున్నారని చెప్పి చాలా ఘనంగా చెప్పుకుంటూ వస్తాం. కానీ ఆత్మీయంగా మనకు ఆ విషయాలు ఉంటే ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో మోకాల మీద పడి కేకలు వేసి ప్రార్థించి స్తుతించి మొరపెట్టి దేవుని పాదాల మీద పడిపోవలసిన వ్యక్తులు దానికి మనం ఎంత దూరం అయిపోయామండి, తనకి ఎంతమంది దూరం అయిపోయి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ నూతన సంవత్సరంలో నీవు మొదలు పెట్టవలసి నిర్దేశిన కేకలు వేయటం మొదలు పెట్టాలి, మొర్ర పెట్టడం మొదలు పెట్టాలి, ప్రార్థించడం మొదలు పెట్టాలి. అలా చేయటం మొదలు పెడితే నా దేవుడు నీ ఆత్మ సంబంధమైన నీ కళ్ళకి పట్టిన గుడ్డితనాన్ని తొలగించబోతున్నాడు. ఆయన గుడ్డితనాన్ని తొలగించబోతున్నాడు, నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి.
ఈ మనోనేత్రాలు వెలిగించబడటమే కదండి, పరిశుద్ధుల మధ్యలో దాగి ఉన్నటువంటి ఆ మర్మం, పరిశుద్ధుల మధ్యలో దాగి ఉన్నటువంటి ఐశ్వర్యం, పరిశుద్ధుల మధ్యలో సిద్ధపరచబడిన మహదైశ్వర్యాన్ని కళ్ళతో నీవు చూడగలుగుతావు. అటువంటి అనుభూతి నేడు నీకు కావాలంటే కనుక మనోనేత్రాలు వెలిగించబడును కాక. చెప్పాలి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఓ తల్లి నా దగ్గరకు వచ్చి చెప్తూ వస్తుంది అన్నయ్య, ఉపవాస ప్రార్థనలు కానించి 3 రోజులు ఉపవాస ప్రార్థన జరిగినాయి అన్నయ్య, నా భర్త కోసం 22 సంవత్సరాలు కష్టపడ్డాను అన్నయ్య, 22 సంవత్సరాలు నా భర్త మారాలని చాలా భయంకరమైనటువంటి అక్రమ సంబంధాల్లో పడిపోయాడన్నయ్య. ఒక ప్రక్కన వ్యభిచారం, ఒక ప్రక్కన త్రాగుడు, ఎంత సంపాదిస్తున్నా పిల్లల భవిష్యత్తుని కనీసం కొంచెం కూడా పట్టించుకోలేటువంటి పరిస్థితుల మధ్యలో ఉండిపోయాడనయ్య. 22 సంవత్సరాలు కష్టపడి ప్రభు సన్నిధిలో ఏడ్చి నా భర్త మారడని ఒక ఆలోచన నాకు వచ్చేసింది నా మనసులో. విచిత్రమైన సంగతి ఏంటో తెలిసిన, ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో నాకు ఓపిక ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో అట్లాగే షుగర్ ఉంటున్నా, ఓ ప్రక్కన అల్సర్ వ్యాధి చేత పీడించబడుతున్నా, ముఖాల మీద పడి ప్రభువా నా భర్తని మారిన భర్తని నేను చూడాలనుకుంటున్నాను అయ్యా, నా భర్త మారాలి, త్రాగుల నుంచి విడుదల పొందాలయ్యా, నాకు అటువంటి భర్త నాకు చూపించునైనా అని ముఖాల మీద పడి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఏం జరిగిందో ఏమో తెలియదు, 31 రాత్రి నాకు తెలియకుండానే క్రొత్త బట్టలు కుట్టించుకున్నాడు అయ్యా. ఆ క్రొత్త బట్టలు తీసుకుని వచ్చి బాప్తీసం తీసుకుని క్రొత్త బట్టలు వేసుకొని ఏమండి బాప్తీసం పొందేదానికి లైన్లో నిలబడుకొని బాప్తీసం పొందుతుంటే భార్య దూరం నుంచి చూస్తుందంట, నా భర్తేనా కాదా అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తీసం తీసుకున్నాడు, ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి 4 కట్టలు కొనుక్కున్నాడంట, డోర్లకు వేసుకునే కట్టలు ఉంటాయే ఆ కట్టలు కొనుక్కున్నాడంట, 4 మూలన 4 మేకలు కొట్టుకుని ఆ కట్టలను ఎలాడ తీసుకుని ఎప్పుడు మోకాల మీద ఉండని వాడు ఏంటి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడంట. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి రాస్తుంది, ఎప్పుడు ప్రార్థన అంటే ఏంటి ఇష్టం ఉండదు ఆ వ్యక్తికి. అటువంటి వ్యక్తి అతని గురించి దేవుడే ఏం సాక్ష్యం చెప్తున్నాడు తెలుసండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 11వ వాక్యానికి సరి గమనించండి, 9వ అధ్యాయం 11వ వాక్యానికి సరి కొంచెం గమనిద్దాం. అతడు ప్రభువా అందుకు ప్రభు నీవు లేచి వెళ్ళి వీధికి వెళ్ళి ఇదిగో అతడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాట, ఏ రోజునైనా ప్రార్థన అనే అనుభవం ఉందంటారా పౌలు జీవితంలో, ఏ రోజునైనా మొఖాల మీద ఉండగలిగాడా, ఎప్పుడు ఎన్నడు ప్రార్థన అంటే తెలియని వాడు ఇప్పుడు కొత్తగా ఒకటి మొదలు పెడుతున్నాడు. ఏంది మొదలు పెడుతున్నాడు తెలిసిన, ప్రార్థన. అందరూ ఆమెనానండి, కొద్ది గట్టిగా ఆమె చెప్పండి, ప్రార్థన అనే దాన్ని మొదలు పెడుతున్నాడండి. ఒక క్రైస్తవుడికి ఉండవలసింది ఈ నూతన సంస్థలో 1 నోట స్తుతి, 2వదిగా చెప్పండి ఏంటి చెప్పండి, ప్రార్థన ఉండాలండి. మనిషికి ప్రార్థన ఉండాలండి, ఏ కార్యక్రమం మొదలు పెడుతున్నా ప్రార్థన ఉండాలండి, ఏ కార్యక్రమాలు అడుగులు పెడుతున్నా కానీ ప్రార్థన ఉండాలండి, కూర్చుంటున్నా ప్రార్థన, నిలబడుతున్నా ప్రార్థన, ఆఫీస్కి వెళ్తున్నా ప్రార్థన, ఎక్కడ ఏ స్థలంలో ఉంటున్నా ప్రతి వ్యక్తి నీకు ఉండవలసింది తెలిసిన ప్రార్థన. ఒక గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు, మర్ర పెడుతున్నాడు, ఎప్పుడు కేకలు వేయని వాడు, ఎప్పుడు ఇంతగా పిలవని వాడు, ఇప్పుడు ప్రత్యేకంగా తన నోట నుండి పిలుపు వస్తుంది, అదేంటి తెలిసిన ప్రార్థన. బైబిల్ రాస్తుంది పౌలు గురించి, ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తున్నాడు అండి,
ప్రార్థనా చేస్తున్నాడు. చేతుల పైకి ఎత్తి కొంచెం గట్టిగా ఆమెన్ చెప్పండి. మీ ఇళ్ళలో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ నూతన సంవత్సరంలో కనుక నీ భార్య మోకాల మీద ఉండటం, నీ పిల్లలు కనుక చూస్తే నీ కుటుంబంలో ఆశ్చర్యంగా ఉంటుంది. నీ భర్త మోకాల మీద ఉండటం, చాలాసార్లు ఇంతవరకు ఆ ప్రార్థన అనుభూతి లేదండి. ఎవరికి వాళ్ళే పనులు చేసుకుని వస్తారండి, శుభ్రంగా ఆ కొండల్లో ఉన్నది కాస్త పెట్టుకుంటారండి, తింటారండి. ఇంకంతే, ఒకటేమో తూర్పుకి ఒకటికి పడమరకి రెండు కాళ్ళు ఆరుదాపు శుభ్రంగా నిద్రపోతారండి. కొందరి జీవితాలు ఇదేనండి, ప్రార్థన ఉండదండి. ఈ నూతన సంవత్సరంలో మనం మొదలు పెట్టవలసినట్టు తెలిసిన ప్రార్థనతోనే ప్రతి కార్యక్రమాలు మొదలు పెడదాము కాక. చేతుల పైకి ఎత్తు కొంచెంగట్టుగా ఆమెను చెప్పండి, చెప్పాలి కొంచెంగట్టుగా హల్లెలూయా. ప్రార్థన ఎటువంటి అనుకున్నావు? ప్రార్థిస్తున్న దేవుని ప్రజలారా, నీ ఎదుట ఒక అద్భుతమైన ద్వారాలు తెరబడుతున్నాయండి. ఆ ద్వారాలు తెరబడాలంటే నేను నువ్వు చేయవలసింది ప్రార్థన. యేసు క్రీస్తు ఏండి ప్రార్థన అనే దానికి ఆయన శ్రీకారం చుట్టారండి. ప్రార్థిస్తూ ఉండగా అతని యొక్క చెమట రక్తముగా మార్చబడింది. ఆతృత పడేటట్లుగా ఆయన ప్రార్థించాడండి, రోదనతో ప్రార్థించాడు. ప్రార్థనతోనే తన జీవితం ముగించబడింది అండి. ప్రార్థన లేకుండా ఒక క్రైస్తవుడు ఉండరాదు. ప్రార్థన అనేది సాతాను కళ్ళకి పొగ వంటిది, వాడిని పళ్ళకి పులుసు లాంటిది. నువ్వు ప్రార్థిస్తే చాలండి, సాతాను యొక్క కార్యాలు బలహీనమవుతాయి, దేవుని కార్యాలు బలపరచబడతాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగానండి. సాతాను యొక్క కోటగోడలు పడగొట్టబడతాయండి, సాతాను యొక్క శిరస్సు నరకం వేయబడుతూ వస్తుందండి. నువ్వు ప్రార్థించకుండా ఉన్నంత వరకు సాతాను నీ మీద మల్లయుద్ధం చేస్తూనే ఉంటాడండి. సాతాను యొక్క కార్యాలు నీ మీద విరుచుకుపడుతూనే వస్తాయండి. ప్రార్థించకుండా ఉన్నంత వరకు సాతాను యొక్క ఏమండి కార్యాలు నీ మీద ధ్వంసముగానే వస్తాయండి. ఇటువంటి పరిస్థితులు రాకమునిపే దేవుని బిడ్డలుగా నీవు చేయవలసిన అనుభవం తెలిసిన ఈ నూతన సంవత్సరంలో సమస్తాన్ని నా స్వాధీనం చేసుకోవటానికి నేను ప్రార్థనతో మొదలు పెట్టబోతున్నాను. చేతుల పైకెత్తి కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి, బిగ్గరగా ఆమెను చెప్పండి. ఎప్పుడు ప్రార్థించిన వాడు ఇప్పుడు క్రొత్తగా ప్రార్థన ప్రారంభిస్తున్నాడు, క్రొత్తగా ప్రారంభిస్తున్నాడండి, క్రొత్తగా ప్రార్థన ప్రారంభిస్తున్నాడండి. నీ మనసు కనిపించవచ్చు నూతన సంవత్సరం అయిపోయి సరైనటువంటి ప్రార్థన, నీవు తృప్తిగా మోకాల మీద కూర్చుని చేసుకునే ప్రార్థన ఉందా? ఒక ప్రశ్న. నీ మనసు కనిపిస్తుందా తృప్తిగా నేను రోజు ప్రార్థన చేసుకోగలుగుతున్నాను ఉందా? చేసుకోగలుగుతా ఆ పరిస్థితి నీకు ఏమైనా కనబడుతుందా? నీ మనసుకు ఏమైనా తడుతుందా అనంటే లేదండి. ఈ ఆరాధనలో దేవుడే హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడే హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రార్థన అనేదానికి. బైబిల్ చరిత్రలో మనం చూస్తాం ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలనేది లెక్క పెట్టుకోవద్దండి. తన జీవిత కాలం అంతట్లో శాంసన్ రెండే రెండు పర్యాయాలు ప్రార్థన చేశాడండి, అంతకు మించి ప్రార్థన ఎక్కువ లేదండి. రెండే రెండు పర్యాయాలు తన జీవితంలో రెండుసార్లు ప్రార్థన, శాంసన్ ప్రార్థన జీవితం ఎన్ని రోజులు అని చూస్తే రెండు పర్యాయాలు, అది కూడా ఎంతసేపు చేసిన శత్రు ముందు నిలబడటానికి శక్తి లేనప్పుడు చేసినటువంటి ప్రార్థన. కానీ బైబిల్ చరిత్రలో మనం చూస్తుంటే దానియేలు మంచి ప్రార్థనాపరుడిగా మార్చబడిపోయాడు, యిర్మీయా మంచి ప్రార్థనాపరుడిగా మార్చబడిపోయాడు, దావీదు జీవిత చరిత్ర మనం చూస్తుంటే లేస్తే మోకాల మీద ఉండగలుగుతూ వస్తున్నాడండి. బైబిల్ చరిత్రలో ఇంకా మనం చదువుకుంటూ వస్తేనండి పౌలు గురించి దేవుడే సాక్ష్యం చెప్తూ వస్తున్నాడు, అతడు ఇదిగో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడని. వాళ్ళు ఎంత ప్రార్థనా పరులుగా మార్చబడ్డారండి. సంసోని జీవితంలో రోజుకి రోజు ప్రార్థన కూడా కాదండి, తన జీవితకాలంలో రెండు పర్యాయాలు మాత్రమే ప్రార్థించేంత దౌర్బల్యమైన స్థితి. మిమ్మల్ని అడిగితే సంవత్సరం మొత్తం ఎన్నిసార్లు మోకాల మీద ఉన్నావు బ్రదర్ అని అంటే ఒకటి రెండు మూడు సార్లు కంటే ఎక్కువ నువ్వు చెప్పలేవు నువ్వు. కానీ ఆరాధన నేను మీతో చెప్తూ వస్తున్నానండి, మీరంతా ఎలా మార్చబడాలి తెలుసండి. రాబోతున్నటువంటి దినాల్లో ఈ నూతన సంవత్సరం ఆరంభిస్తున్నటువంటి మీరంతా కూడా రథానికి కట్టబడిన గుర్రాల వలె ప్రార్థనాపరులుగా మార్చబడాలి. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి.
ఒక పరీక్షకు వెళ్ళు ప్రార్థన, ఒక ఆఫీస్కి వెళ్ళు ప్రార్థన, ఒక ఉద్యోగానికి వెళ్ళు ప్రార్థన, ఒక పెళ్ళికి వెళ్ళు ప్రార్థన. అటువంటి అనుభూతిని కలిగి కాస్త నువ్వు ముందుకు వెళ్ళాలే కానివ్వండి, నా దేవుని యొక్క గొప్ప విజయ దండం నీ మీద పెట్టబడును కాక. గట్టిగా ఆమెను చెప్దామండి, చేతులు పైకెత్తుకుసారి ఆమెను చెప్దామండి. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవా మందిరములోనికి కానుకల తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుతున్నది. చాలండి, ఇక్కడ హిజ్కియా జీవితంలో ఇశ్రాయేలీయులు యూదులు చేసినటువంటి ఒక చక్కటి పని రాయబడింది. వారు దేవుని మందిరానికి కానుకల తెచ్చుట ఏం చేశారంటండి, మొదలు పెట్టారు అని రాస్తుంది. కానుకలు తెచ్చే దేనికి వరకు? ఏదో సేవ బలహీనమైపోతుంది, పేద స్థితిలోకి వచ్చేసింది సేవ, సేవ జరగట్లేదు, కరెంట్ బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితికి వచ్చేసింది, అసలు గోళ్ళకి పెయింటింగ్లు కూడా లేని పరిస్థితికి వచ్చేసింది, దరిద్రతలో ఉన్నామని కాదండి, వింటున్నారా? సేవ బలహీనపడిపోతుంది, దరిద్రతలోకి వెళ్ళిపోయింది అని కాదండి. మరి దేని కొరకు కానుకలు తెచ్చారంటే, వారు కానుకలు తెచ్చింది మొదలు పెట్టినప్పటి నుండి వారు ఇళ్ళనట్టండి సమృద్ధిగా తింటున్నారంట, ఇంకా మిగిలే ఉంటుందంట అండి. దేవునికి స్తోత్రం చెప్పండి, కొద్ది గట్టిగానండి చెప్పండి, కొద్ది గట్టిగా చెప్పండి, ఆమెను చెప్పండి. ఎంత తింటున్నా తర్వాత ఇంట్లో ఏముంటుంది చెప్పండి, ఇంకా మిగులుతూనే ఉంది. అంటే దాని అర్థం ఏంటి తెలిసిన, దేవుని సన్నిధికి ఎప్పుడైతే పరిచర్య కొరకు, సేవ కొరకు, సంగమ కొరకు, సేవని ప్రోత్సాహపరచడానికి వారు కానుకలు తేవటం ఎప్పుడైతే మొదలు పెట్టారో, ఎప్పుడైతే పరిచర్ని ప్రోత్సాహపరుస్తున్నారో, ఎప్పుడైతే దశభాగాల్ని దశభాగాలకు ఇస్తున్నారో, ఎప్పుడైతే కానుకల్ని ధారాలకు ఇస్తున్నారో, దేవుని పరిచర్ని ఉత్సాహంగా ప్రేమించి పిసినారులుగా కాదండి, బంక మనుషుల్లా కాదండి, దేవుని ప్రేమిస్తున్నప్పుడు ధారాళంగా విశాల హృదయంతో వారు ఎప్పుడైతే ఇస్తున్నారో, దేవునికి ఇవ్వటం మొదలు పెట్టారంట. అంటే అంతవరకు వాళ్ళు మొదలు పెట్టలేదు, కూర్చుకున్నారు, పేర్చుకున్నారు, దాచుకున్నారు, లెక్కలు చూసుకున్నారు, ఇంత ఇవ్వాలా, ఇంత అవసరమా అని చెప్పి వాళ్ళు వారధి పెట్టుకున్నారు. ఇంత పరిస్థితుల మధ్యలో దేవునికి ఇవ్వాల్సిన దాన్ని దేవునికి ఇవ్వలేదు, దేవునికి చెల్లించవలసిన అర్పణ దేవునికి ఇవ్వలేదండి. కనుకనే కుటుంబంలో దరిద్రత వెంటాడుకుంటూ వచ్చింది, శాపం వెంటాడుకుంటూ వచ్చింది, కన్నెలతో మగ్గిపోతూ వచ్చారు, సమస్యలు తీర్చబడలేదు, అప్పులు తీర్చబడలేదు, తన పరిస్థితులన్నీ కూడా రాను రాను కుటుంబ వ్యవస్థలో పోషించబడటమే చాలా బలహీనైపోతూ వచ్చాడు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో వారు తమ సొంత కార్యక్రమాలని వారు చూసుకుంటున్నారే కానీ దేవుని కార్యాలను కానివ్వండి, పరిచర్ని కానివ్వండి, సేవను కానివ్వండి, ఏమి అర్థం చేసుకున్నటువంటి పరిస్థితుల మధ్యలో వారు ధనాన్ని పెంచుకోవటం, ఆస్తులను పెంచుకోవటం, ఇవన్నీ కూడా ఒక రోజున రెక్కలు వచ్చినటువంటి పక్షిలాగా ఎగిరిపోతానేనని వాక్యం సెలవిస్తుందండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి ఎప్పుడైతే వాళ్ళు కానుకలు తేవటం మొదలు పెట్టారో, హిజ్కియా అనౌన్స్మెంట్ చేశాడు, ఇశ్రాయేలీయులారా, యూదుల్లారా, గొప్ప పండగ మనం చేయబోతున్నాం, దేవునికి ఒక అద్భుతమైనటువంటి ఆరాధన మనం చేయబోతున్నాం, అంతర్జాతీయ మీటింగ్ని ఏర్పాటు చేయబోతున్నాం, అంతర్జాతీయ ఏంటి సభలు ఏర్పాటు చేయబోతున్నాం, పర్ణశాల పండుగను మనం ఏర్పాటు చేయబోతున్నాం అని ఎన్నో విషయాల్ని యూదా ప్రజలందరికీ చెప్పారండి. విచిత్రమైన సంగతి అంటే ఆ ప్రజలందరూ కూడా దేవుని మందిరానికి కానుకలు తేవటం మొదలు పెట్టారంట. ఎప్పుడైతే మొదలు పెట్టారో వారి ఇంట ఉన్నటువంటి దరిద్రత తొలగించబడింది అండి. చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి, బిగ్గరగా చెప్దాం ఆమెను చెప్పండి, మరొకసారి చెప్దాం ఆమెను చెప్పండి. ఆ దరిద్రత తొలగించబడింది, ఎంత తింటున్నా కానీ ఇంకా మిగులుతూనే ఉందండి. మనం ఏం చేస్తామండి, కరెంటు బిల్లు కడతాం, డిస్ బిల్లు కడతాం,
పాల బిల్లు కడతాం, అందరికి అన్ని బిల్లులు కట్టి 50 రూపాయలు మిగిలితే ఆ 50 రూపాయలని దశంభాగం కవర్లో ఎంత జాగ్రత్తగా పెడతామంటే అంత జాగ్రత్తగా పెట్టి దానికి కులుకుతూ వస్తాం. దశంభాగం ఇచ్చేదానికి కులుక్కుంటూ వచ్చి ఏమండి అబ్రహం పాస్టర్ గారు దశమ భాగం అయ్యా అని అంటాం మనం. దాన్ని 50 రూపాయలు దశంభాగం కవర్లో ఏలిపెట్టి చూస్తున్నా కానీ కనపడదు మనకు. అది ఎంత ఏలిపెట్టి చూ లోపలికండి సొరంగాల చేతులు పెట్టినట్టు పెట్టవాల్సి వస్తుంది. 50 రూపాయలు తడిమి చూసినా కనపడదు. 50 రూపాయలండి అన్ని బిల్లులు కట్టి మిగిలిన దాన్ని తీసుకుని వచ్చి ప్రభు కొరకు ఇచ్చేదా? ఇందుకు కదా కుటుంబాలు దరిద్రత కొంతమంది వెంటాడేది. కనుక రాయబడినటువంటి మాట తెలిసిన యూదా ప్రజలు అంటే దేవుని మందిరానికి కానుకలు తెచ్చుట మొదలు పెట్టారంట. అది ఎలా తీసుకొని తెచ్చారని సర్వ సమృద్ధిగా తీసుకుని వచ్చి పెట్టారంట. అప్పటి నుండి వారి ఇంట ఏ దరిద్రత లేదంటండి, సమృద్ధిగా భుజించగలుగుతున్నారండి, సమృద్ధిగా భుజించగలుగుతున్నారు. ఇంకా వారి ఇంట్లో మనం చూస్తుంటే మిగులుతూనే ఉందండి, మిగులుతూనే ఉందండి. ఎంత సంపాదిస్తున్నా మిగులుతూనే ఉందండి. రాబోతున్న తరానికి మిగిలేటట్లుగా, నీ పిల్లలకి మిగిలేటట్లుగా, నీ కుటుంబానికి మిగిలేటట్లుగా నా ప్రభు చేయబోతున్నాడు. అంతట అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నేడు నువ్వు సంపాదించుకోవాలంటే ఈ నెల నుంచి నువ్వు చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసండి. ఒకటి స్తుతించటం మొదలు పెట్టాలి, రెండవదిగా ప్రార్థించటం మొదలు పెట్టాలి, మూడవదిగా దేవుని మందిరం పరిచర్య కొరకు ఇవ్వటం మొదలు పెట్టాలి. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించడం కొంచెం గట్టిగా గట్టిగానండి. ఈ విధంగా నువ్వు చేయి. నీవు ఇలా చేయగలిగితే గనక సీహోను అతని దేశమును నేడు నీకు ఏమండి అప్పగించడానికి నీదయ్యేటట్లుగా, నీ స్వాధీనమయ్యేటట్లుగా దాన్ని నేను నీకు అనుగ్రహించబోతున్నాను. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా మహోన్నతుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ మాసము ఈ మూడవ పునరుద్ధానపు దినాన ఈ మొదటి ఆరాధనలో ఆత్మస్వరూపిగా అదృశ్య దేవునిగా మీరు మా మధ్యలోకి దిగి వచ్చినందుకొరకే మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దాసును మరుగుపరిచి చేరి కుడి వచ్చిన ప్రజావాహినితో లైవ్ వీక్షిస్తున్న వారందరితో మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటల కొరకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. సిహోనును ఆ దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టుచున్నానని మీరు మాట్లాడినందు కొరకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సిహోనును ఆ దేశము నీ దగునట్లుగా నీవు లేచి స్వాధీనపరుచుకున్న మొదలుపెట్టని వాగ్దాన పూర్వకంగా మీరు మాట్లాడినందు కొరకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సంవత్సరం ప్రారంభములోనే తండ్రి ప్రభువా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎవరికి ఏదేది కావాలో ఆ విషయాలన్నిటిలో కూడా మొదలు పెట్టినట్లుగా మీరు సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా, మీకు స్తోత్రములు. ఏ విషయాలు మీరు మొదలు పెట్టాలో మీరు మాతో తేటగా తూటి చల్లగా మీరు మాట్లాడినందు కొరకే మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టారు నాయన, కొల్ల సొమ్ము దోసుకున్నారు, జయాన్ని అనుగ్రహించారు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సంవత్సరం ప్రారంభములోనే ప్రతి ఒక్కరి నోట స్తుతి మొదలు పెట్టినట్లుగా మీరు సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. భర్తిమై ప్రభువా గుడ్డివాడనేటువంటి భర్తిమై ప్రభువా యేసు నన్ను కరుణించని, యేసు నన్ను కరుణించని కేకలు వేయటం మొదలు పెట్టినట్లుగా ఈ సంవత్సరం ప్రారంభములోనే తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఒక్కొక్కరి నోట ప్రార్థన ఆత్మ ప్రభు దిగి వచ్చినట్లుగా, ప్రార్థించగలిగిన మనసు మొదలు పెట్టినట్లుగా మీరు సహాయము చేయమని వేడుకుంటున్నాం తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని మందిరానికి కానుకలు తీసుకురావటం మొదలుపెట్టిన తర్వాత వారు ఆశీర్వదించబడ్డారని మీరు మాతో మాట్లాడారు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నేటి దినం వరకు కూడా ఇంకనూ ఎవరునైనా మనస్ఫూర్తిగా కానుకలు తీసుకురాని వాళ్ళుగా ఉన్నారో ఈ సంవత్సరం ప్రారంభములోనే
దేవుని సన్నిధికి తీసుకొచ్చే మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మీకు స్తోత్రములు నాయన. ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరినీ నిశ్చయముగా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ ఆశీర్వాదాలు దిగి వచ్చినట్లు మీరు సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఇంతవరకు మీ మాటలు ప్రకటించిన మీ ప్రియదాసుని కూడా ఉన్నతమైన కృపనివ్వండి, బలపరచండి, మంచి ఆరోగ్యంతో నింపి ఈ మహిమ కలిగిన పరిచర్యలో బలపరిచి వాడుకోనమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు. ఇంతవరకు ఓపికతో మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి ఈ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామం పేరిట ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం మనకును సర్వలోకంలో ఉన్నటువంటి సమస్త పరిశుద్ధులకు, ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన ప్రియదాసునికి దేవుని యొక్క నిత్యమైన కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లే